ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే కళ్ళు మూసుకో. ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా? అది ఏంటి సత్య, డ్రాప్ చేయమంటావా? నీకెందుకు ఆ బాధ, వంశీ ఉన్నాడుగా. ఏంటి వాడిని క్లైన్ వస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఏ వాడి మొహం, వాడికంత సీన్ లేదు. తాళాలు మర్చిపోయాను. దొరికిందా? ఏందాచ్చా నీ గుండెల్లో? సరిగ్గా చూడు. పెళ్ళి జరగదు, జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా? తక్కువైందని పెళ్ళి ఆపకండి, మా అమ్మాయి కాపురం ముగ్గిపోయి మటుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించి పెట్టరా? ఆ చెప్పు చెప్పు. ఓ ఇరవై తీసి ఒళ్ళగా చెప్పు. చెప్పరాతను వచ్చినాడా, జేబులో పేపర్ తీస్తా చెప్పు. రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించి ఊరికి నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదు, డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్ట? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసే మనిషి కాదురా? సీరు మంచి వెళ్ళిపోతా వెట్రా, ఆపుకోలేక చచ్చిపోతాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగ్ అక్కడిచ్చి నేనే చెప్పేస్తాను. కొట్టు సచ్చినోడా, కొట్టు సచ్చినోడా, కొట్టు సచ్చినోడా. ఇదేంటి నువ్వు వచ్చేవాడి, ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావేటి? ఉండరా నువ్వు, వీరే మా నాన్న. మరి వాడొస్తే ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి, నేను మీ అమ్మన మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి, మామగారా అత్తగారా? అయ్యో సంబడం, పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్టం ఎందుకు ఇయ్యాలా? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో ఆ మాటకు వస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్తుంది, ఇంటి పని వంట పని ఆ బట్టలు ఆదివారం మంగళవారం మటను రాత్రి అయితే అది ఇది ఆ లెక్కన మీరే ఇలా కట్టం తీసుకుని అబ్బాయిలంటే నాకు అసహ్యం. ఇలా కట్టం తీసుకుంటాడని నాకు ముందు తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునే దాని కాదు, ఒప్పుకునే దాని కాదు, ఒప్పుకునే దాని కాదు, ఒప్పుకునే దాని కాదు. నానా నాకు ఈ కట్నం వద్దు, నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఎవరవునన్నా కాదన్నా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. మా చెల్లెలే పడుతుంట తిరుగుతుంటే బ్రోకర్ బ్రోకర్ నా చేతిలో హీరోజు వాడెవడో హీరో వేషాలు వేసేవాడు అంట, నా చెల్లెలు వెనక పడ్డాడంట, వాడి రక్తం కళ్ళ చూస్తా ఈరోజు. నాకేం తెలుదు బాబు, ఈరోజు నా చేతిలో బాబు మాకేం తెలుదు బాబు.
బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటుంటే తానేనక పడతారా? నాటకాలలో హీరో కాదురా, నిన్ను వాణ్ణి బఫూన్లను చేసేస్తా, బఫూన్లని చంపేస్తా. సత్య ఎక్కడ? ఎక్కడ సత్య? ఎందుకొచ్చా? వెళ్దాం సత్య. నేను రాను, నీతో రాను. అర్థం చేసుకో. నేను చేయవదులు. రా. నేను రాను. రా. ఎందుకమ్మా నాటకాలు? రమ్మన్నానా? పదా. అదేవడో అడ్డమైన తోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నావే? అది నా చెల్లెలు. గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి పడివి. నీకే దూర చెల్లి, సిగ్గులేదు ఆ మాట. నీ మొగుడుతోటి మాట్లాడుతున్నావు అన్న సంగతి మర్చిపోతున్నావు. ఆగు, చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు. నుంచి ఎవ్వడిని చూసుకునే నీకు ఆ ధైర్యం? రమ్మను వాణ్ణి. ఈరోజు నీ సంగతి వాడి సంగతి తేలుస్తా. వాడు నీలాంటి యదవతో గొడవ పడడానికి దొంగ యదవ కాదు. చాలా మంచోడు. ఎవడికి వాడు మంచోడే? నాకు, నేను చాలా మంచోడిని. తనని పెళ్లి చేసుకుంటే పాపం వదినని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అన్నారు? వెవ్వంతోటన్నా తిరుగు, కానీ నేను చెప్పిను నేను పెళ్లి చేసుకోవాలి. డబ్బున్నో చూసినా ఎవడొచ్చినా నీ పెళ్లి గాంతోటే జరుగుతుంది. అర్థమైందా? నేను చచ్చినా చేసుకోనరా. చేసుకున్నాకే చావు. నాకు కావాల్సింది డబ్బు. రో డోంగ్రే, ఈ సెటప్ బాగుందిరా దొంగ. నా ఫ్యామిలీ అదవత్తిరా నీ చెల్ల. దీనికి ఎవడో దొంగోడే దొరికి ఉంటాడులే. ఆ ఏరియాలో చిన్న దొంగతనం అయిందని వాసన వచ్చిందిరా. ఎందుకు టక్కని నువ్వు గుర్తుకొచ్చావు? పద, జీపులో తీరుగ్గా మాట్లాడుకుందాం కదా. మందు తప్పిస్తున్నావా? సత్యక్క పిల్లని నీకు లెటర్ ఇమ్మన్నాడు. బాయ్. సారీ సత్య, ఎంత వద్దనుకున్నా నా గతం నన్ను వెంటాడుతూనే ఉంది. నీకు నిజం చెప్పలేక చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు. నిన్ను కలవక ముందు నాకు సంతోషం.